ప్రియమైన రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామమున స్వాగతం సుస్వాగతం. ఈ దినమున సువిశేషంలో 4000 మందికి ఆహారము పంచిపెట్టేటటువంటి సంఘటనను మనం ధ్యానిస్తూ ఉన్నాము. యేసు ప్రభు వద్దకు ప్రజలు తండోపతండాలుగా మహాజన సమూహములుగా యేసు ప్రభు యొక్క వాక్కులు యేసు ప్రభు యొక్క ప్రబోధమును ఆలకించుటకు వచ్చి ఉన్నారు. వారు యేసు ప్రభు వద్దకు వచ్చి అక్కడే వారు దేవుని యొక్క వాక్యమును ప్రభు యేసుక్రీస్తు యొక్క బోధనలు ఆలకిస్తూ రోజులు గడిచిపోయినా కానీ వాళ్ళు ప్రభు యేసు యొక్క ప్రబోధనలను వినుకుంటూ రోజులు సైతం వాళ్ళు మర్చిపోయారు. యేసు ప్రభుకు వారి ఎడల జాలి కలిగింది. వారు తన యొక్క ప్రబోధాలు ఆలకిస్తూ అక్కడనే ఉండడం వలన వారి యొక్క ఆకలి దప్పులను కూడా యేసు ప్రభు పట్టించుకుంటున్నారు. ఈ దినమున సువిశేషంలో యేసు ప్రభు శిష్యులను వారికి కావలసిన అన్నపానీయములను ఆహారములను చూసుకోమన్నారు. కానీ అక్కడ అంతమందికి ఆహారము ఎక్కడి నుండి లభిస్తుంది, ఎక్కడి నుండి తీసుకుని రాగలుగుతామని శిష్యులు కూడా బోల్డ్గా యేసు ప్రభుతో మాట్లాడుతున్నారు. యేసు ప్రభు శిష్యులకి అంత ఫ్రాంక్గా బోల్డ్గా మాట్లాడేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చినారని మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు యొక్క బోధనలను ఆలకిస్తూ అక్కడే ఉన్నటువంటి ఆ ప్రజలని యేసు ప్రభు కనికరించి వారికి ఎలాగైనా కానీ ఆహారమును సమకూర్చాలని శిష్యులకును తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క యేసు ప్రభు 4000 మందికి ఆహారము పంచిపెట్టడం అనేది మనము దివ్య పూజాబలికి నాంది అని ఒక రకంగా చెప్పవచ్చు. యేసు ప్రభు అక్కడ వారికి లభించినటువంటి ఆ 7 రెట్టె ముక్కలను తీసుకొని యేసు ప్రభు చేతబట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు ఇచ్చి దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి ఆ రెట్టె ముక్కలను అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ దాదాపు 4000 మందికి ఆ రొట్టె ముక్కలను పంచమన్నారు. మొదట్లో శిష్యులు ఇంతమందికి ఇవి ఏ పాటివి అని నిట్టూర్చినటువంటి శిష్యులు వారు పంచుతూ ఉండగా అద్భుత రీతిన 4000 మందికి ఆహారము సరిపోయి ఆ రొట్టె ముక్కలు మిగిలిపోయినవి. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు ప్రభు చేసినటువంటి ప్రబోధాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక మిగిలినటువంటి ముక్కలను ప్రోగు చేసి 7 గంపలకి నింపినారని మనకు సువిశేషం ప్రబోధిస్తూ ఉంది. 7 అన్నటువంటి నంబరు యూదులకి చాలా లక్కీ నంబరు, అదృష్ట సంఖ్య, వారికి ఒక పవిత్రమైనటువంటి సంఖ్య. 7 అంటే సంపూర్ణముగా ఉన్నదని. అంటే ఆ రోజుల్లో యేసు ప్రభు 4000 మందికి ఆహారం పంచిపెట్టినప్పుడు 7 గంపలకు మిగిలినాయనంటే వారు సమృద్ధిగా భోజనం చేసి సమృద్ధిగా మిగిలినదని, ఇంకా సమృద్ధిగా ఆహారము ఉన్నదని వారి యొక్క మాటల్లో మనకు తెలుస్తూ ఉంది. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, యేసు ప్రభు వద్దకు వచ్చినటువంటి వారెవరు ఆకలి దప్పులతో తిరిగిపోరు అని ఈనాటి సువిశేషము ద్వారా మనకు తెలియజేయబడుతున్నది. ప్రభు యేసుక్రీస్తు చెంతకు వచ్చినటువంటి వారు ఆత్మీయ ఆకలి దప్పులైనా శారీరక ఆకలి దప్పులైనా యేసు ప్రభు ఖచ్చితంగా తీరుస్తూ ఉంటారు. మనము ఎన్నోసార్లు ఉదయాన్నే ఆకలితోటి మనము దివ్య పూజకు వెళ్ళినా దివ్య పూజలో మనము దైవ సందేశాన్ని మనము సువిశేషాన్ని సువార్తను ప్రసంగాన్ని ఆలకించిన తర్వాత దివ్య పూజలో పాల్గొన్న వారికి ఆకలి దప్పులు ఉండవు అన్నది ఇది సత్యము. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, మనము శారీరకమైనటువంటి ఆహారం కోసం ఆకలి దప్పులు చెందడం కాదు, మనం దివ్య సప్రసాదం కోసము ఆకలి దప్పులు చెందాలి. ప్రభు యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి ఆహారమును మనం స్వీకరించడానికి ఆకలి దప్పులు కలిగి ఉండాలి. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రతిరోజు వీలైనప్పుడల్లా ప్రతి ఆదివారము దివ్య పూజలో పాల్గొని ప్రభు యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి ఆహారమును దివ్య సప్రసాదమును స్వీకరించి సంతృప్తి పడదాము. ప్రభు యేసుక్రీస్తులో ఎల్లప్పుడూ మనము యేసు ప్రభువులోనే మనము విశ్వసిస్తూ మనం జీవించుదాము. ఆమేన్.